जेआरडी टाटा इंटरव्यू विथ टीएल 9 अच्छा अंटे मन की चला फेमस आर्थिकवेत्त नेक्स्ट बिजनेस मैग्नेट व्यक्ति ईन अंदर की तेस व्यक्ते ईन व्यापार दिग्गजा व्यक्ति ईन मीद इंटरव्यू चेयड़ने जरिए इंटरव्यू अने टीएल 9 गार मन मुझे जेआरडी टाटा गारी तेक అసలు జెఆర్డి అంటే ఏంటి అనేది ఇక్కడ ఫుల్ ఫామ్ నేమ్ అనేది ఇచ్చారు ఇక్కడ జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా అంట జెఆర్ టాటా అంటే ఫుల్ ఫామ్ నేమ్ వచ్చి జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా అనేది దీని యొక్క జెఆర్డి అనే దానికి ఫుల్ ఫామ్ నేమ్ ఇన 29th జూలై 1904 పుట్టడం అనేది జరిగింది అంటే జూలై నెలలో 29వ తారీఖు 1904 సంవత్సరంలో పుట్టడం జరిగింది అలాగే 29th నవంబర్ 1993లో ఈయన ఫస్ట్ డే వజియన్ ఇండియన్ యావియేటర్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ ద చైర్మన్ ఆఫ్ టాటా గ్రూప్ ఈయన ఎన్ని పనులు చేశారంటే ఇండియన్ యావియేటర్ మొట్టమొదటిసారిగా ఈయన విమానాలకి నడిపినటువంటి వ్యక్తి మన దేశం నుంచి ఈయన దాంట్లో ఫస్ట్ నా వచ్చినటువంటి వ్యక్తి అలాగే ఈయన గొప్ప ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తని ఇండస్ట్రియలిస్ట్ అని అంటాం నెక్స్ట్ ఆంటర్ప్రెన్యూర్ అంటే ఎవరైతే గొప్ప గొప్ప కంపెనీలను స్థాపించి వాళ్ళు అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించేటటువంటి స్థాయిలో ఉంటారు వాళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్ అని అంటాము ఇక్కడ ఈతే ఉంది కదండి ఈయన చదవట్లేదు ఏంటి అని అనుకుంటారు కానీ దాన్ని ఆంటర్ప్రెన్యూర్షిప్ అని మీకు చదవడం జరుగుతుంది మీకు ఆల్రెడీ ఫోనెటిక్స్లో కొన్నిటిని ఎలా పలుకుతా అనే చెప్పాం కదా ఆ కోవలోని ఇక్కడ ఈయన ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆంటర్ప్రెన్యూర్ అని చదువుతాం దీన్ని అందరికంటే మనకి జాబ్స్ ఇవ్వగలిగేటటువంటి స్టేజ్లో ఈయన ఉన్నారు కనుక దీన్ని ఈయన ఏమన్నా అంటే ఆంటర్ప్రెన్యూర్ అని అన్నాం అండ్ ద చైర్మన్ ఆఫ్ టాటా గ్రూప్ ఇంకా టాటా గ్రూప్లో ఉండేటువంటి సంస్థలన్నిటికీ కూడా ఈయనే ఒక చైర్మన్ వ్యాపారం ఎలా చేయాలి అనేది చూస్తే కనుక జెఆర్డి టాటా గారి నుంచి మన చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఏ విధంగా డెవలప్ చేయాలి ఏంటి అనే విషయాన్ని ఇందులో స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు బోర్న్ ఇన్ టు ది టాటా ఫ్యామిలీ ఆఫ్ ఇండియా అలాగే టాటా ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి ఈయన హీ వాజ్ ద సన్ ఆఫ్ నోటెడ్ బిజినెస్ మ్యాన్ రతన్జీ దాదాభాయ్ బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తిట వాళ్ళ నాన్నగారు కూడా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అట ఆయన పేరేంటి రతన్జీ దాదాభాయ్ ఆయన తండ్రి గారి యొక్క పేరు రతన్జీ దాదాభాయ్ టాటా గారి యొక్క కుమారుడు అన్నమాట ఈయన అండ్ హిజ్ వైఫ్ సుజనే బీరి అతని యొక్క వైఫ్ వచ్చి సుజనే బీరి అంటే తల్లిదండ్రులిద్దరిని చెప్పాడనమాట హిజ్ మదర్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు డ్రైవ్ ఎ కార్ అండ్ ఇన్ 1929 హీ బికేమ్ ద ఫస్ట్ లైసెన్స్డ్ పైలట్ ఇన్ ఇండియా అయితే ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఎలాంటి ఉమెన్ అంటే ఫస్ట్ పర్సన్ కారు నడిపినటువంటి ఉమెన్ డ్రైవర్ అనమాట అంటే ఆమె తన యొక్క వెహికల్ని తనే నడిపినటువంటి మొట్టమొదటి వ్యక్తిట ఇక్కడ 1929లో ఈమె నడిపిందట అలాగే ఈయన ఫస్ట్ లైసెన్స్డ్ పైలట్ అయ్యారట ఇండియాకే లైసెన్స్డ్ పైలట్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లాగా అప్పుడు పైలట్ లైసెన్స్ అనేది అంత కష్టం అందుకని పైలట్ లైసెన్స్ అన్నమాట ఈయన లైసెన్స్తో కొన్నటువంటి పైలట్ హీఈస్ ఆల్సో బెస్ట్ నోన్ ఫర్ బీయింగ్ ద ఫౌండర్ ఆఫ్ సెవరల్ ఇండస్ట్రీస్ అండర్ ద టాటా గ్రూప్ టాటా గ్రూప్ పేరుతో ఈయన బోల్డన్ని ఇండస్ట్రీస్ని స్థాపించి ఉన్నారట ఇంక్లూడింగ్ ద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా మోటార్స్ టైటాన్ ఇండస్ట్రీస్ టాటా సాల్ట్ అండ్ వాల్టాస్ అండ్ ఎయిర్ ఇండియా అని చెప్పి ఇందులో టాటా గ్రూప్లో ఉండేటటువంటి బిజినెస్ సంస్థలన్నీ కూడా ఈయన ఇనుమని వదలలేదు అలాగే ఉప్పుని వదలలేదు అంటే వీళ్ళ గురించి చెప్పేసరికి ఏమని చెప్తారంటే సాల్ట్ దగ్గర నుంచి ఐరన్ వరకు వీళ్ళేనండి అని చెప్తారన్నమాట ఈ మధ్యలో చాలా రకాలైనటువంటి బిజినెస్లన్నిటికీ కూడా అధినేతగా ఆయన గ్రూప్స్గా ఉండి అన్నిటినీ నడిపించడం అనేది జరిగిందన్నమాట ఇంకా మోటార్స్ దగ్గర నుంచి అన్ని ఇండస్ట్రీస్లోనూ వీళ్ళ యొక్క ఇండస్ట్రీస్ ఉండడం అనేది జరిగింది ఇన్ 1983 హీ వాజ్ అవార్డెడ్ ద ఫ్రెంచ్ లెజెండ్ ఆఫ్ ఆనర్
and in 1955 and 1992 he received two Indian highest civilian awards, the Padma Vibhushan and the Bharat Ratna. ఈయనకి మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరంలో వచ్చినటువంటిది ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ ఆనర్ అని చెప్పి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందట. అది 1983లో ఇచ్చారట. అలాగే 1955లోనూ 1992 సంవత్సరంలో వరుసగా పద్మభూషణ్ అండ్ భారతరత్న అనేటటువంటి రెండు అవార్డ్స్ని మన భారత ప్రభుత్వం ఇచ్చింది. దీస్ ఆనర్స్ వర్ బెస్ట్ వర్డ్ ఆన్ హిమ్ on his contributions to Indian industry. Athane chesinatuvanti ento mukhyanga ayana chesinatuvanti krushiki falithanga mana Indian industries lo ayana chesinatuvanti krushiki falithanga manaku Indian government rendu award lu ichi ayanni gaurinchadam anedi jarigindi. Try to recall any products you use or know which are from the Tatas. Miru ఏ టాటా యొక్క ప్రొడక్ట్లైనా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే వాటిని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నాడు. అంటే మన టాటా యొక్క ప్రొడక్ట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫుడ్ దగ్గర నుంచి ఐరన్ వరకు అన్నిటిని వాటిలో ఏమైనా వేటినైనా మనం కన్జ్యూమ్ చేస్తున్నాము వాడుతున్నామా అనే దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి, రీకాల్ చేసుకోండి అని చెప్పి అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద బ్రాండ్ నేమ్ ఇండికేట్, మరి ఈ బ్రాండ్ నేమ్ అనేది దేన్ని సూచిస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. Google to see the generosity of the Tata's rewards its employees during the COVID pandemic. And like meer Google choose a pandemic stage lo ante manna vachinatundi COVID 19 situation lo Tata samsthalu chesinatundi vaallu ichinatundi generosity lekapothe vaallu ichinatundi contributions em icharu ye vidhanga prajalu receive chestunnara ane danni meer Google lo search chesi mimmalni telusukomani cheppi cheptunnadu. The following are experts from Yano. Our long interview with the executive editor TN Nainan. ఇప్పుడు మీకు కింద ఇవ్వబోయేది ఏంటంటే TN Nainan గారితో JRD టాటా గారి ఇంటర్వ్యూ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు, ఇక్కడ చూడండి. టు స్టార్ట్ బై లుకింగ్ బ్యాక్, what do you think are the major changes in Indian business in the 50 years? That ante Indian business anedi starting nunchi ippudu varaku em em rakalainaatvanti marpulni teeskundi. Major ga meer kanipettinattu oka 50 samvatsaral kaalamlo JRD Tata garu gamaninchinaatvanti business lo vachinaatvanti changes enti, ee ee changes ni mana Indian business lo kaligi unnayi ani cheppi question chesaru. When I started in business nearly 60 years ago, ఈనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి 60 సంవత్సరాల క్రితం నేను స్టార్ట్ చేశాను, అంటే ఇంటర్వ్యూ చేసేటప్పటికి 60 సంవత్సరాల క్రితం నేను బిజినెస్ని స్టార్ట్ చేశానని చెప్పి చెప్తున్నారు. ద కండిషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ టు వాట్ దే బికమ్, అయితే అప్పటికి ఇప్పటికి కండిషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా తయారైనాయట ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి. దెర్ వాజ్ నో లైసెన్సింగ్ సిస్టమ్, సో దెర్ వాజ్ నో బడీ టు బ్రైబ్, బిజినెస్ వాజ్ రీజనబుల్లీ హానెస్ట్. మరి ఇక్కడ బిజినెస్ అనేది ఏ విధంగా ఉండేది అనేది చూస్తే కనుక అక్కడ లైసెన్సింగ్ సిస్టమ్ లేదంటే, ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నాం అనుకోండి, ముందు ముందుగా లైసెన్స్ తెచ్చుకోవాలి, మేము పనైనా బిజినెస్ చేస్తున్నానని చెప్పి. ఆ లైసెన్స్ వస్తేనే మనకి ఆ షాపును పెట్టుకొని ఇస్తారు, దానికి తగినంత బట్టి ట్యాక్సెస్ అవన్నీ కట్టవలసి ఉంది. లైసెన్సింగ్ లేదు, అలాగే ట్యాక్సెస్ అనేవి కూడా రీజనబుల్గా ఉంటా ఉండేవి. బ్రైబ్ అంటే లంచాలు ఇవ్వడం, లైసెన్స్ ఇవ్వలేదనుకోండి మనం ఏం చేస్తాం, బాబమ్మ మాకు ఇలాగన్నా లైసెన్స్ ఇప్పించండి మేము ఎంతో కొంత బ్రైబ్ చేస్తాం అంటే లంచం ఇస్తామని చెప్పి మనం దానికి కూడా సిద్ధమైపోతున్నాం. అప్పుడైతే ఆ టైంలో ఈయన బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి టైంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. బిజినెస్ వాజ్ రీజనబుల్లీ హానెస్ట్, నిజానికి బిజినెస్ అనేది చాలా నిజాయితీగా నిక్కచ్చిగా బిజినెస్ని చేసేవారట. ద ట్యాక్సెస్ వర్ రీజనబుల్, ట్యాక్సెస్ అనేవి కూడా రీజనబుల్గా బాగా హైయెస్ట్ ట్యాక్సెస్ ఏమి వేయకుండా రీజనబుల్గా ట్యాక్సెస్ని వేసేవారట. సో దేర్ వాజ్ నో గ్రేట్ ఇండ్యూస్మెంట్ టు ఇవాట్ ద ట్యాక్సెస్. ఇక్కడ ట్యాక్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ అనేవి ఎంకరేజ్ చే అంటే కొన్నిటిని ఇవేట్ ట్యాక్సెస్ అంటే ఇండ్యూస్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్ని ఇండ్యూస్మెంట్ అంటుంటాం. ఇవేట్ ట్యాక్సెస్ అంటే ట్యాక్సెస్ని ఎగ్గొట్టడానికి చేసేటటువంటి ప్రయత్నాలు, అంటే ట్యాక్సెస్ నుంచి ఎస్కేప్ అవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు అలాంటివి ఏం లేవు. అంటే తక్కువ ట్యాక్సెస్ వేస్తే మనం ఆల్రెడీ మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్లో ఎంతో కొంత ట్యాక్స్ని మనం ఏం చేస్తాం, కట్టేయడానికి సిద్ధంగా ఉంటాం. అలా కాకుండా ఎక్కువ ట్యాక్స్ వేస్తారనుకోండి కట్టలేరు కదా, అందుకని ఇక్కడ
ఏంటి ట్యాక్సులు ఎక్కడడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరగదు కాదు ఎందుకంటే ట్యాక్సెస్ తక్కువగా ఉండే కాబట్టి బట్ దెన్ కేఎంఏ కంట్రోల్డ్ సొసైటీ అండర్ ద ఇంపల్సెస్ ఆఫ్ జవహర్ లాల్ ద గవర్నమెంట్ నీడెడ్ మనీ టు నాన్ ఎలక్షన్స్ అండ్ ద హోల్ కల్చర్ చేంజ్డ్ ఎలాంగ్ విత్ దిస్ కేమ్ ద పినిటివ్ ట్యాక్సెస్ ఆఫ్ ద 98% వెన్ యూ హ్యావ్ license permit and very heavy taxes you get tax evasion back marketing and corruption kani ippudu ela vachestundi controlled society business chesthe manam permission teeskovali oh dani meeda vachetatvanti profit lo tax anedi adhikanga kattali ilanti anni maniki raavadam anedi jarigindi ee society lo maniki undetatvanti ee controlled society lo maniki మొట్టమొదటిగా దానికి ప్రారణ ఎవరు ఇలా తయారవడానికి అని అనుకుంటే కనుక జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ప్రారణగా ఉండడం అనేది జరిగిందట ఎందుకంటే మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయనే కనుక ఆయన యొక్క ఇంపాక్ట్ అనేది ఈ బిజినెస్ సిస్టమ్ మీద ఉంది అని చెప్పి చెప్తున్నారన్నమాట మరి గవర్నమెంట్కి ఏం కావాలి ఎలక్షన్స్ జరపాలి అనుకుంటే కనుక మనీ అనేది కావాలి ఎలక్షన్ జరపాలంటే వాళ్ళకి బోల్డ్ని నిధులు అనేవి అవసరమవుతాయి దాని ఎలక్షన్స్ మూలంగా మొత్తం కల్చర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఆ ఎలక్షన్ పెట్టడానికి అయినటువంటి ఖర్చులంతా మన మీదే ట్యాక్స్ల రూపంలో వేసి మన దగ్గరే వసూలు చేయడం వల్ల అలాగే అక్కడ ట్యాక్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే కనుక పినిటివ్గా తయారయ్యారు పినిటివ్ ట్యాక్సెస్ అంటే జీఎస్టీ ఇప్పుడు చూడండి జీఎస్టీ అది అయిపోయిన తర్వాత సిఎస్టీ దానిపైన జీఎస్టీ దాని తర్వాత ఇంకోటి ఒక వస్తువును కొంటే వస్తువు కంటే కూడా ట్యాక్స్ మన ఆయిలే చూడండి మనకు అక్కడ నుంచి వచ్చేసరికి ఒక 40-50 రూపాయలకు వస్తే మన స్టేట్ గవర్నమెంట్ వాడు ఒక 30 ఎంత ట్యాక్స్ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాడు ఇంకో 30 రూపాయలు వేసుకుని మనకి 100, 120 అది ఇష్టం ఆ తర్వాత ట్యాక్స్ అలాగా పెరిగిపోతూ ఉంటుంది ఒరిజినల్గా మనకు వచ్చేది 50 రూపాయలకి వాళ్ళు కొనుక్కున్నప్పటికీ కూడా ట్యాక్సెస్ రూపంలో ఈ విధంగా చెప్తుంది ఈ పినిటివ్గా మారినాయి అంటే శిక్షార్హములాగా ఒక పనిష్మెంట్ లాగా మారిపోయింది ట్యాక్స్ కట్టడం అనేది మరి ఒరిజినల్ రేట్ కంటే 2 రెట్లు ఎక్కువ కడుతుందట అయింది అక్కడ ఆ ట్యాక్స్ అనేది అందుకని ట్యాక్స్ సిస్టమ్ అనేది చాలా బాధాకరంగా పనిష్మెంట్లా జరిగింది ట్యాక్సెస్ ఆఫ్ 98% ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తున్నారట మన మీద వెన్ యూ హ్యావ్ ఏ లైసెన్స్ పర్మిట్ అండ్ వెరీ హెవీ ట్యాక్సెస్ యు గెట్ ట్యాక్స్ ఇవేజన్ అయితే మనకి లైసెన్స్ పర్మిట్ ఉంటే కనుక మనకి ఎక్కువ హెవీ ట్యాక్స్ అనేది కట్టకుండా మనం కొంచెం తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంది అంటే ముందుగా లైసెన్స్తో మనకు ఏదైనా లైసెన్స్ పెట్టుకుని చేస్తున్నాం అనుకోండి అప్పుడు కొంచెం తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఇంకోటి ఏంటంటే బ్యాక్ మార్కెటింగ్ వెనకాల అమ్మేసుకోవడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల కూడా వాళ్ళు బ్యాక్లో వెళ్ళిపోతుండేటటువంటి మార్కెట్ దానివల్ల కరప్షన్ అనేది బయలుదేరడం అనేది జరిగింది అంటే అవినీతి కరప్షన్ ఇప్పుడు ఏదో పక్కదారిలో వెళ్తే తక్కువకు వస్తుందండి ఆయిల్ అన్నారనుకో మన అందరం కూడా ఏం చేస్తాం మనకి తక్కువకు రావడమే కదా కావాలని చెప్పి అక్కడ ఎక్కడో పడుతున్నారండి 100 రూపాయలకు కాదు ఇంకా 50 కొట్టేస్తున్నారండి అక్కడికి వెళ్ళి కనీసం 120 పెట్రోల్ 100 కొడుతున్నారన్న కూడా అలా వెళ్తాం అందుకని మనకి అలాంటివన్నీ ఉండడం వల్ల ట్యాక్సెస్ పెరగడం వల్ల మనం దేనికి తావతీసింది కరప్షన్కి అలాగే బ్లాక్ మార్కెట్కి రెండింటికి కూడా తావతీసింది అన్నమాట ఇంత ట్యాక్స్ పెట్టి ఎవరు కొంటారండి వెనకాల కొనేసుకుందాములే అనుకుంటారు నెక్స్ట్ చూడండి ఆర్ థింగ్స్ నౌ మూవింగ్ బ్యాక్ మరి ఇప్పుడు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్తున్నాయండి అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్ ఎస్ అన్డౌటెడ్లీ బట్ ఓన్లీ సిన్స్ మిస్టర్ రాజీవ్ గాంధీ కేమ్ కానీ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఇవన్నీ రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పటి నుంచి ఇవన్నీ వెనక్కి వెళ్ళడం ప్రారంభించాయి డ్యూరింగ్ ద హోల్ ఆఫ్ ద లాస్ట్ 30 to 35 ఇయర్స్ ద బిజినెస్ వరల్డ్ వాజ్ సస్పెక్ట్ మరి ఇక్కడ ఈ 30 నుంచి 35 సంవత్సరాల టైంలో బిజినెస్ ఎలా జరిగిందట చాలా సస్పెక్ట్గా అంటే అనుమానాస్పదంగా ఉంది టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఇయర్స్ డిజర్వెడ్లీ అంటే డిజర్వెడ్లీ అంటే కరెక్ట్గా చెప్పాలంటే లేకపోతే సరిగ్గా అప్రోప్రియేట్గా చెప్పాలంటే సో knowing all the back money that has been made appude ee 30 nunchi 35 samvatsarala time lo manaki back money anedi tayaradam anedi jarigindi dani dwarane mana pallu anetni chesukodam ee black money dwara chestunna ani cheptunnadu but the private sector was not trusted and everything was trust on the public sector kani evaru kuda public sector ne namutaru tappa private sector vallu em chestaanna namutara మనం ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికి బొగ్గు చూపుతూ ఉంటాం
अदे प्रईवेट बैंक वी पेटारे अच्छे मैं अंत ट्रस्ट कदा गवर्नमेंट अंत ट्रस्ट अंदर मनी दाचा की प्रयत्स्ता अंकान प्रतीमारे प्रईवेट रंग में सेफ का पब्लिक पब्लिक रंगम सैक्टर अच्छे बेफन अट्ठा उ नैक्स्ट चूँ डोंट सी एनी बेनिफिट्स आफ् हैविंग द क्रिएटेड दिस पब्लिक सैक्टर मरी यमी बेनिफिट्स एमी लेवी पब्लिक सैक्टर ने क्रिएट वाला पब्लिक अने वाली मन व्यापार संस्थल अपग्न वाला अच्छे अड़े आंसर एम एसेट्स वर् क्रिएटेड एसेट्स अने क्रिएट अंत आस्तल क्रिएट इकडे वाली बट द टाइम दे टुक टू ब्लॉसम द लैक आफ द रिटर्न అయితే అవి అభివృద్ధి చెందడానికి బాగా ఎదగడానికి కొంచెం టైం అనేది తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ యు థింక్ కంట్రోల్స్ అండ్ పొలిటికల్ కరప్షన్ వెంట్ టుగెదర్ మరి ఇక్కడ పొలిటికల్ కరప్షన్ అనేది ఏ విధంగా ఉంది రెండు కంట్రోల్ పొలిటికల్ కరప్షన్ రెండు సైడ్ బై సైడ్ పొలిటికల్ వాళ్ళు ఏం చేస్తారు ఎంతసేపు కరప్ట్ చేయడానికే పని చేస్తారు తప్ప కంట్రోల్ చేయడానికి ఏమీ ఉండదు వాడు ఏది చెప్తే అదే వేదం అని చెప్పి చెప్తా ఉంటారు We know that enormous fortunes were made, enormous sums were sent abroad. During those 30 years, I haven't heard of a single businessman who was sent to jail. నాకు తెలిసి enormous అంటే very huge అన్నమాట చాలా పెద్ద పెద్ద మొత్తంలో అక్కడ అదృష్టం అనేది కలిసి వచ్చేసిందట ఫార్చ్యూన్స్ మేడ్ అంటే అదృష్టం తెక్కలిసి వచ్చేసింది అని అంటారు కదా అలాగా పెద్ద మొత్తంలో కలిసి వచ్చేసింది ఇది ఎంత సమ్స్ పెద్ద మొత్తంలో డబ్బులు అంతటిని కూడా ఎబ్రాడ్లో పంపేసి మీరు చెప్తా ఉంటారు స్విస్ బ్యాంకులో దాచేసుకుంటున్నారండి డబ్బులు పొలిటీషియన్స్ అందరూ అని చెప్పి అందుకని ఎబ్రాడ్కి పంపించేసి ఇక్కడ సంపాదించిందంతా అక్కడ దాచేసుకున్నారు అక్కడ సేఫ్ అని చెప్పి ఆ విధంగా ఉంటుందన్నమాట ఏమేమి ఈ 30 సంవత్సరాల టైంలోనే జరిగింది ఒక 30 ఇయర్స్లో ఇదంతా జరిగింది అని చెప్తున్నాడన్నమాట ఇక్కడ అలాంటి వాళ్ళని ఇంత మొత్తంలో పెద్ద మొత్తంలో డబ్బుల్ని విదేశాలకు పంపించినప్పుడు ఎవరిని ట్యాక్స్ అని పట్టుకోలేదు ఎవరిని కూడా ఇలా పంపించేసినందుకు జైల్లో పెట్టలేదు ఇలాంటివి ఏమీ జరగలేదు అంటే డ్రాబ్యాక్స్ అని చెప్తారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో యు డోంట్ క్రిటిసైజ్ విపి సింగ్స్ క్రాకింగ్ డౌన్ ఆన్ ద కరప్ట్ ఎలిమెంట్స్ మరి విమర్శ క్రిటిసైజ్ చేయడం అంటే విమర్శించడం మీరు విపి సింగ్ గారి ప్రభుత్వంలో అక్కడ జరిగినటువంటి అక్కడ కరప్ట్ ఎలిమెంట్స్ అక్కడ చేసినటువంటి కరప్షన్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రిటిసైజ్ చేయరా అని చెప్పి ఇక్కడ టిఎన్ నైనన్ గారు అడుగుతున్నారు వాళ్ళని విమర్శించరా అని చెప్పి ఇక్కడ ఏమైనా ఆన్సర్ ఇస్తున్నారో చూడండి జిఆర్డి టాటా గారు నో దిస్ మస్ట్ బి డన్ ఇన్ ఏ డిగ్నిఫైడ్ అండ్ ఫెయిర్ వే అదంతా ఏ విధంగా జరిగిందంటే ఒక డిగ్నిఫైడ్గా ఒక ఫెయిర్ వేలో జరిగింది ఆ జరిగిందంతా కూడా వాట్ హ్యాపెన్ టు కిర్లోస్కర్ వాజ్ యాన్ అవుట్రేజ్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీ మరి ఇక్కడ జరిగి కిర్లోస్కర్ వాళ్ళకి జరిగినటువంటిది ఏంటి అంటే అవుట్రేజ్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీ అవుట్రేజ్ అంటే విపరీతమైనటువంటి కోపాన్ని అవుట్రేజ్ అని అంటాం కంట్రోల్ నాన్ కంట్రోలబుల్ యాంగ్రీ అన్నమాట అంత అవుట్రేజ్ ఏదైతే ఉందో అది హ్యూమన్ డిగ్నిటీకే భంగాన్ని కలిగించేటటువంటి విధంగా జరిగింది కిర్లోస్కర్ విషయంలో అని చెప్పి చెప్తున్నాడు నెక్స్ట్ చూడండి హౌ అబౌట్ ద వాల్టాస్ కేసు దిస్ వాజ్ వన్ ఆఫ్ యువర్ కంపెనీస్ మరి సరే కిర్లోస్కర్ కేసు అయిపోయింది కదండి అదో కంపెనీ ఇప్పుడు వాల్టాస్ అనే కంపెనీ జిఆర్డి టాటా గారి గ్రూప్స్లోంచి ఒక గ్రూప్ అన్నమాట ఒక సబ్ గ్రూప్ అయితే ఆ గ్రూప్ సంగతి ఏంటి వాల్టాస్లో జరిగినటువంటి విషయం గురించి ఏంటి ఆ విషయం ఎలా జరిగింది వాల్టాస్ కంపెనీలో మీ కంపెనీయే కదా అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ దీజ్ ఆర్ బిగ్ కంపెనీస్ ఇట్స్ పాసిబుల్ ఎట్ వేరియస్ లెవెల్స్ అవును ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టాటా గ్రూప్లో ఉన్నవి చాలా ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉన్నాయి అది వేరియస్ లెవెల్స్లో ఏ లెవెల్లో అయినా సరే కరప్షన్ జరిగేటటువంటి అవకాశం ఉంది కరప్షన్ జరగకూడదని ఏం లేదు పెద్ద ఎత్తులో సంస్థలు ఉన్నప్పుడు అక్కడ ఏ ఒక్కడో చేసేద్దామన్నా తప్పు అలా జరుగుతూ ఉండొచ్చు ఏ లెవెల్లో అయినా జరుగుండొచ్చు సేల్స్ పీపుల్ ఆర్ టోల్డ్ టు సెల్ మోర్ మరి సేల్స్ పీపుల్ని ఏమంటారు ఎక్కువగా అమ్మండి అంటాం అంటే బిజినెస్ అనేది బాగా హైట్ రావాలంటే బాగా ఎక్కువగా సేల్స్ అవుతూ ఉండాలి దర్ ఈజ్ ఆల్వేస్ ఏ రీజన్ ఫర్ దిస్ దానికి ఇదే కారణం అయి ఉండొచ్చు అని చెప్పి ఎక్కువ అమ్మకాలు అవ్వడం అనేది కారణం అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాడు ఐ థింక్ వాల్టాస్ ఈజ్ ఏ క్లీన్ కంపెనీ నిజంగా వాల్టాస్ అనేది చాలా క్లీన్ అయినటువంటి కంపెనీ అంటే ఎటువంటి రిమార్క్లు లేనటువంటి కంపెనీని క్లీన్ కంపెనీ అని చెప్పి అంటూ ఉంటాం ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద టాటాస్ ఇది కూడా టాటా కంపెనీస్లో ఒక భాగమైనటువంటి కంపెనీయే వాల్టాస్ కూడా అని చెప్పి చెప్తున్నాడు ఇఫ్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ వై మరి ఒకవేళ
వాళ్ళు తప్పు చేసి ఉన్నారే అనుకుందాము కాసేపు అనుకుంటే ఎందుకు తప్పు చేయవలసి వచ్చింది ఏ కారణం చేసి వాళ్ళు తప్పు చేయవలసి వచ్చింది అనేది చూస్తే గనుక వాల్టాస్ మేక్స్ ఎయిర్ కండిషనర్స్ వాల్టాస్ వాళ్ళు చేసింది ఏంటంటా ఎయిర్ కండిషనర్స్ ని తయారు చేసేవారట వాళ్ళు ద గవర్నమెంట్ చార్జ్డ్ హెవీ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఎయిర్ కండిషనర్స్ అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారట ఎయిర్ కండిషన్స్ అనేది ఇప్పుడైతే ప్రతి ఇంటికి ఎయిర్ కండిషన్స్ కానీ అప్పుడులో ఎయిర్ కండిషన్ అంటే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో మాత్రమే ఎయిర్ కండిషన్ ఉండేదట మరి ఆ టైంలో ఎయిర్ కండిషన్స్ మీద తయారు చేసే వాళ్ళ మీద ట్యాక్స్ అనేది ఎక్కువగా ఇంపోజ్ చేశారట అంటే విపరీతమైనటువంటి ట్యాక్స్ని చేస్తారట ఆ విపరీతమైనటువంటి ఆ ట్యాక్స్ని వేయడం వల్ల వీళ్ళు తప్పు చేయడానికి కారణమైంది అని చెప్పి చెప్తున్నాడట వాల్టాస్ మేక్స్ ఎయిర్ కండిషనర్ ద గవర్నమెంట్ చార్జ్డ్ హెవీ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ద ఎయిర్ కండిషనర్స్ మేడ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ ఆన్ ద స్మాలర్ సెక్టర్ నో డ్యూటీ ఎట్ ఆల్ తప్పులు ఎందుకు చేస్తారు హెవీ అయినటువంటి ట్యాక్సెస్ని బేర్ చేయలేక గవర్నమెంట్ విపరీతమైనటువంటి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసినప్పుడు వాటి నుంచి ఏ విధంగా తప్పించుకుందా అని చెప్పి మనకి ఆ విధంగా మనకు వచ్చేటటువంటి లాభం కంటే కూడా వాడికి కట్టేటటువంటి ట్యాక్స్ ఎక్కువైపోతే వీడికి ప్రాఫిట్ అనేది ఏమీ మిగలదు కనుక అప్పుడు దీని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని చెప్పి ఎవరైనా సరే ఆలోచిస్తారు ప్రాఫిట్ లేకుండా బిజినెస్ ఎవరైనా చేస్తారా చెయ్యరు కనుక ఈ జేఆర్డీ టాటా గ్రూప్స్లో ఉన్నటువంటి ఈ వాల్టాస్ వాళ్ళు కూడా డెఫినెట్గా ఆ సెక్టార్లో చిన్న అంటే వాళ్ళు కావాలని చేసింది కాదు గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం వల్ల వాళ్ళు చేయడం అనేది జరిగింది ఆ చిన్న తప్పు కూడా అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట హెవీ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసింది అలాగే అక్కడ ఉండేటటువంటి స్మాలర్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ ఆన్ ద స్మాలర్ సెక్టర్ ఆన్ డ్యూటీ ఇట్ ఆల్ ఆర్ నాట్ మచ్ డ్యూటీ ఇక్కడ స్మాలర్ సెక్టార్ ఏదైతే ఉందో సారీ అమ్మ సో స్మాలర్ సెక్టార్ న్యూ డ్యూటీ నాట్ ఎట్ ఆల్ స్మాలర్ సెక్టార్స్ మీద న్యూ డ్యూటీ ఎటువంటి డ్యూటీస్ పనులు అది విధించడం అనేది జరగలేదట కానీ మిగతా వాటి మీద ఎక్కువగా ట్యాక్స్ అనేది జరిగింది అండ్ ఇన్ ఎ వెరీ కాంపిటేటివ్ మార్కెట్ ఇక్కడ కాంపిటేటివ్ మార్కెట్ అనేది ఎలా ఉంది చాలా ఎక్కువ కాంపిటేటివ్ మార్కెట్ అనేది ఉండడం అనేది జరిగింది సో వాట్ వీ డూ యూ నేను అప్పుడు ఏం చేస్తాం ఎక్కువ ట్యాక్సెస్ పే చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు క్లోజ్ డౌన్ ఆర్ సెల్ మొత్తం కంపెనీని మూసేయాలి లేకపోతే ఎవడో ఒకటికి తక్కువ రేటుకి అమ్మేసుకోవాలి ఆ సరుకుని అంతే కదా ఎక్కువ ట్యాక్స్ వచ్చి లాభం ఏం రానప్పుడు వ్యాపారం చేసే ఉపయోగం ఏం లేదు కదా లాభం వస్తేనే వ్యాపారం అనేది చేస్తూ ఉంటాం సో దే ట్రై అండ్ ఫైండ్ సమ్ వే ఇన్ వితౌట్ బ్రేకింగ్ ద లా దే లా ఇట్స్ అడ్వైజ్డ్ దెమ్ దట్స్ హౌ ఇట్ ఈస్ డన్ అయితే మేము అమ్మేయాలనుకుంటున్నాం అండి లేకపోతే క్లోజ్ చేసేయాలనుకుంటున్నాము ఈ సంస్థని అని చెప్పి అని అడిగినప్పుడు లాయర్ అడ్వైజ్ అనేది తీసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్కి అక్కడ ఉండేటటువంటి లాయర్స్ని వాళ్ళే కంపెనీ తరఫున పెట్టుకుంటూ ఉంటారు లాయర్స్ని అడ్వైజ్ ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏమని ఇచ్చారట ఒక మీకు వితౌట్ బ్రేకింగ్ ద రూల్ లాని బ్రేక్ చేయకుండా మీకు ఒక సలహా ఇస్తామండి మేము మీరు లాని బ్రేక్ చేసినట్టు ఉండదు అలాగనే మీరు ఎక్కువ ట్యాక్స్ని కూడా కట్టవలసినటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి వితౌట్ బ్రేకింగ్ ద లా దేర్ లాయర్స్ అడ్వైజ్డ్ దేమ్ ఒక సలహాని ఇచ్చారట మీరు ఈ విధంగా చెయ్యండి అని చెప్పి ఒక సలహాని అంటే దానికోసమే బిజినెస్ వాళ్ళందరూ లాయర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు లాయర్ అడ్వైజ్ని తీసుకుంటారు ఇలాంటి క్రిటికల్ పొజిషన్స్ వచ్చినప్పుడు లాయర్ అడ్వైజ్ ప్రకారం మేము ఏం చేస్తామో దాన్ని చేస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట క్వశ్చన్ చూడండి ఇన్ ద వాల్టాస్ కేసు ద లాయర్స్ హ్యాడ్ సెడ్ దట్ దిస్ వుడ్ బి కాంట్రావెనింగ్ ద లా బట్ ద కంపెనీ వెంట్ ఎ హెడ్ మరి ఇక్కడ కంపెనీ వాల్టాస్ ఇన్ ద వాల్టాస్ కేసు వాల్టాస్ యొక్క కేసులో ఇక్కడ లాయర్స్ ఇచ్చినటువంటి ఈ లా అనేది ఏదైతే ఉందో దానిలో ఉండేటటువంటి కొన్ని లూప్ హోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కొన్ని చట్టాల్లో కొన్ని లూప్ హోల్స్ని పట్టి దాన్ని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటారు అంటే తప్పు చేసినట్టు కాదు ఈ రకంగా మీరు లా అనేది ఇలా ఉంది కాబట్టి మేము ఇలా వచ్చాము అందుకని మాకు ఇది తప్పు కాదని చెప్పి ప్రూవ్ చేస్తాడు అన్నమాట లాయర్ దానికి కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి ఆ విధంగా చేసామని చెప్పి చెప్తున్నాడు కంపెనీ బట్ ద కంపెనీ ఈవెంట్ ఏ హెడ్ దాన్ని ఫాలో అయిపోయింది లాయర్ చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఆన్సర్ వెల్ ఐ డోంట్ నో ఇప్పుడు సరే మీరు చెప్పింది అదే అనుకుందాం లాయర్ చెప్పిన దాన్ని గుడ్డుగా ఫాలో అయిపోయారా అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా నాకైతే తెలీదు అని చెప్పి చెప్తున్నారన్నమాట టాటా సన్స్ డైరెక్టర్ ఎస్ఏ సభావాలా సన్స్ యొక్క డైరెక్టరేట్ అయిన సభావాలా అయిన ద చైర్మన్ ఆఫ్ ద వాల్టాస్ కాంట్రాడిక్టెడ్ ద ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇన్ ద రాజ్యసభ దట్ వాజ్ టోటల్లీ ఇన్కరెక్ట్ మరి ఇక్కడ ఎలా చూడండి టాటా సన్స్ యొక్క డైరెక్టర్ అనే ఆయన సభావాలా అనేటటువంటి ఆయన ఉన్నారట
ఆయన ఏం చేశారట రాజ్యసభలో ఈ ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి ఈ ప్రతిపాదనని ఈ ఓవర్గా ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం అనేటటువంటి ప్రతిపాదనని అక్కడ క్రాస్ చేశారన్నమాట సభలో ఏదైనా ఎక్కువ మనకి ఇన్ఫేవరబుల్గా ఉంటే దాన్ని మనం క్రాస్ చేయొచ్చు అందుకని రాజ్యసభలో దానికి వ్యతిరేకించారట మీరు చేసినటువంటి ఇది బాగాలేదు మీ ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క ఫైనాన్స్ కోసం ఎక్కువ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం మంచిది కాదని చెప్పి అక్కడ క్రాస్ చేయడం జరిగింది అది మంచి పని కాదు అని చెప్పి ఇక్కడ టాటా చెప్తున్నారన్నమాట బట్ వై డూ దీస్ థింగ్స్ హ్యాపెన్ మరి మీరు అది మంచిది కాదని అంటున్నారు కదా మరి ఎలా జరిగినాయండి ఈ విషయాలన్నీ అని అంటే ఇక్కడ ఏదో అంటారు పైన రాజుగారు అంటారు కింద మంత్రులన్నీ చక్కబెట్టేస్తూ అంటారు కదా అలాగా ఈ విషయం జరిగి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు బికాజ్ లాస్ట్ పుట్ పీపుల్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సేయింగ్ ఈ లా అనేది ఎలా ఉంది ప్రజలకి చెప్పుకోగలిగేటటువంటి స్థితిలోనే ఉంది దాని యొక్క కారణం ఎందుకు ఈ విధంగా చేయగలిగామో చేసాము అనే దాన్ని ప్రజలకు అనేది చెప్పొచ్చు అని చెప్పి ఆల్ రైట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు లిక్విడేషన్ మరి మేము ఏం చేసేద్దాం అనుకున్నామంటే అసలు కంపెనీలో లిక్విడేషన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము అంటే లిక్విడేషన్ అంటే ఏంటంటే క్లియరెన్స్ చేయడం ఒకటి ఇలా ఏదైనా మనం ఇంకా ఈ సంస్థను నడపలేదు అనుకున్నప్పుడు క్లియరెన్స్ సేల్ ఒకటి పెడతాడు లేకపోతే వీడికి నష్టమైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ప్రెస్టేజ్కి పోయేవాడు అంటే డిస్ట్రక్షన్ చేసేసుకుంటాడు నా యొక్క ప్రొడక్ట్ని ఇంత ట్యాక్స్ వచ్చేసింది కనుక నేను ఎవరికి కూడా ఈ ప్రొడక్ట్ నమ్మను దీన్ని నేను డిస్ట్రక్ట్ చేసేసుకుంటాను నాశనం చేసేసుకుంటాను నా చేతులతో అని చెప్పి రెండు రకాలైనటువంటి పాలసీస్ ఉన్నాయి మీ రెండింటినీ ఫాలో అవుదాం అనుకున్నాము కానీ ఆర్ కంపీట్ కానీ ఏం చేయాలి ఈ వరల్డ్లో ప్రపంచంలో డిస్ట్రక్ట్ చేసుకుంటే ఏమీ రాదు ఏమో వస్తుందా ఏం రాదు కంపీట్ చేయాలి పోటీ పడతా ఉండాలి ఎదుటి సంస్థతోటి పోటీ పడి మనం విన్ అవ్వగలిగితేనే మనం వాటికి తగ్గట్టుగా ట్యాక్సెస్కి వాటికి వీటికి అన్నిటికీ తట్టుకుని నిలబడగలిగితేనే ఒక ఆర్గనైజేషన్లో మనం అనేది మనం బాగా ఒక కంపెనీని ముందుకు తీసుకురాగలము దిస్ డిజ్ నాట్ ఇన్వాల్వ్ మోరల్ టర్పిట్యూడ్ మరి దీంట్లో మోరల్ టర్పిట్యూడ్ అంటే మామూలుగా మారల్ అంటే నీతి మామూలుగా చూస్తే టర్పిట్యూడ్ అంటే వికిడ్నెస్ని అంటే మోసం పూరితంగా చేసేటటువంటి పనిని మనం టర్పిట్యూడ్ అని అంటాం అంటే మోసంతో చూసినటువంటి మోసంతో చేసినటువంటి పని మాత్రం కాదు అని చెప్పి చెప్తున్నాడు అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వదు ఇది ఎవరినో మోసం చేద్దామని మాత్రం మేము చేయలేదు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఓవర్ ట్యాక్సెస్ నుంచి టాటా గ్రూప్స్ చేసినటువంటి పని అని చెప్పి ఇక్కడ సమర్థిస్తున్నారు ఇక్కడ టు వాట్ ఎక్స్టెండ్ హ్యావ్ యూ అచీవ్డ్ వాట్ యూ సెట్ అవుట్ టు అచీవ్ ఇన్ ఇండస్ట్రీ మరి మీరు అచీవ్ చేయడం అంటే దేన్నైనా సాధించడం లేకపోతే పొందడం దాన్ని అచీవ్ చేయడం అని అంటాం మీరు ఎంతవరకు ఏమి సాధించారు ఎంతవరకు మీరు దేన్ని సాధించగలిగారు అలాగే మీరు ఏ విధంగా మీ యొక్క ఇండస్ట్రీలో సెట్ అవుట్ అంటే స్టార్ట్ చేయడానికి సెట్ అవుట్ అని అంటాము అచీవ్ చేయడానికి ఇండస్ట్రీని ఏ విధంగా స్టార్ట్ చేశారు మీ యొక్క ఇండస్ట్రీ అనేది ఎలా మొదలైంది అనేది అడుగుతున్నాడు ఇక్కడ ఐ మస్ట్ కన్ఫెస్ దట్ ఐ హ్యావ్ బీన్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అంటే కోపం అన్నమాట అలా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు వెన్ ఐ వాజ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ యంగ్గా ఉన్నప్పుడు జార్జీ టాటా గారు అన్నట్టు యాంగ్రీ యంగ్ మ్యాన్ విపరీతమైనటువంటి కోపంగా ఉండేవారటైన వీ వర్ అండర్ ఫారిన్ రూల్ పీపుల్ వర్ ఆప్రెస్డ్ మేము ఎలా ఉన్నాం ఫారిన్ రూల్లో ఉన్నామంటే మనకి అప్పటికి ఇండిపెండెన్స్ అనేది రాలేదు మనకి ఎలా ఉన్నారు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు మనల్ని వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తూ ఉండేవారు అప్రెస్ చేయడం అంటే అణచివేస్తూ ఉండేవారు అన్నమాట వాళ్ళ పాదాల కింద మనం అణగదొక్కబడుతూ ఉండేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు అందుకని విపరీతమైన కోపం వచ్చేసేదట వాళ్ళ మీద నవ్ ఐ ఆమ్ యాన్ యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ బికాజ్ ఆఫ్ ఆల్ ద ఆపర్చునిటీస్ దట్ హ్యావ్ బీన్ మిస్డ్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే యాంగ్రీ ఓల్డ్ మ్యాన్గానే ఉన్నానంటే ఓల్డ్ అయిపోయినా కూడా యాంగ్రీ మాత్రం తగ్గలేదని చెప్పి చెప్తున్నాడు ఎందుకు అంత కోపం అని అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నందువల్ల వీళ్ళకు ఉండేటటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా మేము మిస్ అయ్యాం కోల్పోయాం వాళ్ళు చేయవలసిందంతా మాకు దేన్ని ఎదగరవ్వకుండా చేశారు కనుక ఇంకా యాంగ్రీగా ఉన్నానని చెప్పి చెప్తున్నారన్నమాట నెక్స్ట్కి వచ్చింది చూడండి దిస్ హ్యాజ్ బీన్ యువర్ బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషన్ బహుశా మీ యొక్క బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషన్ ఇదే అయి ఉంటుంది అంటే జీవితంలో ఒకడికి నాకు దీని మీదే బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అలాగా ఇదే బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషనా అని చెప్పి అడుగుతున్నారు ఎస్ ఆఫ్ కోర్స్ అవునండి చెప్పి అంటున్నారు టాటా గారు అండ్ ఈవెన్ ఆన్ థింగ్స్ దట్ వర్ నాట్ బిజినెస్ మరి బిజినెస్ కాదా అని చెప్పి అడుగుతున్నారు ఐ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా 35 ఇయర్స్ ఇయర్ గో టు సౌండ్ ద అలామ్ ఆన్ ద పాపులేషన్
మరి నేను ఒక్కడే ఎలాంటి వ్యక్తిని అంటే